యాక్చువల్లీ సత్యకి బాగా క్లోజ్ అన్నమాట. సో అందు గురించి ఇంకా ఈ వార్త తెలవగానే మేము వచ్చాము. ఎందుకంటే ఈవెన్ మనకే కాదు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చాలా పాతకాలం నుంచి ఉన్న యాక్టర్స్ కదా, ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి మనం మేము కూడా నేర్చుకోవాలి. సో ఇలా జరిగింది అనగానే ఐ ఫీల్ సో బ్యాడ్ అన్నమాట సడన్గా, ఎందుకంటే ఆయన చాలా చాలా అంటే చాలా చేసి ఉన్నారు. సో ఐ ఫీల్ సో అందుకే ఇంకా వెంటనే చూడడానికి అనేసి వచ్చాం. కొంచెం పక్కకి వెళ్ళిపోదామా, వచ్చి వాళ్ళకి అడ్డు ఉంటుంది కదా. ఈ పక్క వచ్చింది ప్లీజ్. చంద్రమోహన్ గారు నాకు ఎప్పుడు ప్రీ శిష్యుడు అనేవారు. నా పేరు యాక్చువల్లీ సత్య. నేను సోషల్ మీడియాలోకి వచ్చినాక నా పేరు వైజాగ్ సత్య అని పెట్టింది కూడా చంద్రమోహన్ గారే. ఆయనతో నాకున్న అనుబంధం చాలా సంవత్సరాలు. 2001లో నేను అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను వైజాగ్లో. ఆ టైంలో మనసంతా నువ్వే సినిమా షూటింగ్లో అక్కడ హోటల్స్లో దిగారు ఆయన దత్స్పల్లాలో. అప్పుడు ఆయనకు సర్వీస్ ఇచ్చాను. అప్పటి నుంచి మా అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఆయన గురువు అని పిలుస్తున్నాను, ఎందుకంటే ఆయన 600 to 700 సినిమాల్లో చేసినా నేను ఆయనతో పాటు ఏ సినిమాలో చేయలేదు. అప్పట్లో అడిగారు దువ్వాడ జగన్నాథంలో చిన్న రోల్ చేస్తామని అడిగారు. నేను అప్పుడు బాగా షై, పైగా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను చేయను సార్ అన్నాను. 2018 తర్వాత నేను ఇంకా టిక్టాక్ ఎడిక్ట్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయాను. ఇంకా దువ్వాడ జగన్నాథం సినిమా ఆయనకి ఇంకా లాస్ట్. చంద్రమోహన్ గారుని మొన్ననే కలిశాను. ఇంకా బాలీవుడ్ మాట్లాడిన లాస్ట్ మాటలేంటి, 2 మంత్స్ క్రితము ఏఏజ్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇట్లా డయాలసిస్ ప్రాబ్లం వచ్చిందని. ఆయన డయాలసిస్ 2 ఇయర్స్ నుండి ఉంది. నేను కూడా అక్కడ ఏఏజ్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎప్పుడు 2 ఇయర్స్ నుండి ఉంది కదా, ఎప్పుడు ఉండదే అనుకున్నాము. నిన్న సడన్గా మళ్ళీ ప్రాబ్లం వస్తే ఏఏజ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. హెల్త్ ఇష్యూస్ అయితే 2 ఇయర్స్ నుండి ఉన్నాయమ్మా. కానీ హెల్తీగా ఉండేవారు, హుషారుగా ఉండేవారు. నాకు అన్ని టిక్టాక్స్ అన్నీ ఇలా చేయాలి, అలాగ ఎక్స్ప్రెషన్స్ చేయాలి, ఇలాగ చేతులు తిప్పాలి, అలా కళ్ళు తిప్పాలి అని అనేవారు. అందుకే నేను ఆయన గురువు అని పిలిచేవాడిను. ఆయన ఒక బుక్ కూడా నాకు అంకితం ఇచ్చారు. నాకు బాగోలేదని నిన్న తెలిసింది. వైజాగ్ నుండి బయలుదేరి వచ్చేసాను. నిన్ననే ఏఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసింది. నిన్న బయలుదేరి ఈరోజు వచ్చాను. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. అక్కడ కూడా లేరు, ఇంటికి తీసుకొచ్చారని. ఇక్కడికి వచ్చింది వాళ్ళు అర్పించినమ్మ. చాలా బాధగా ఉంది. చంద్రమోహన్ గారు అంటే అందరికీ తెలుసు కదా, ఆయన లక్కీ హీరో అంటారు. ఒక పెద్ద లెజెండ్ ఆయన. ఆయనతో ఏ హీరోయిన్ వర్క్ చేసినా 1 అయ్యేవారు ఆ రోజుల్లో. వాణిశ్రీ గారు కావచ్చు, జయసుధ గారు కావచ్చు, జయప్రద గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, సుహాసిని గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు, ఎవరైనా కానీ ఆయనతో స్క్రీన్ పంచుకుంటే ఇంకా 1 అవుతామని అనేవారు. ఆయన ఫస్ట్ సినిమా 1966లో రంగులు రాటం. ఫస్ట్ సినిమా కూడా చూడండి, బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో. అప్పటికి 1966లో బిఎన్ రెడ్డి గారే తెలుగులో 1. ఆయనకి అప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. అలాంటి డైరెక్టర్ ఈయన హీరోగా పెట్టుకున్నారంటే గ్రేట్. వాణిశ్రీ గారు అందులో హీరోయిన్. ఫస్ట్ సినిమాకే ఆయనకి నంది అవార్డు వచ్చిందంటే ఎంత టాలెంటెడ్ యాక్టర్ అని. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో కూడాను ఆయన దున్నేశారని చెప్పొచ్చు. ఒక మనసంత నువ్వే కావచ్చు, 7x బృందావన్ కాలనీ, ఆమె, చాలా సినిమాలు చేశారు. విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడే సార్ ఆల్మోస్ట్ ఆయన కూడా ఇంకా నేనే అన్నట్టుగా మాట్లాడేవారు. సో మీకు ఆ రోజు ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతో విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడు? కే విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. అప్పటికే ఆయన హెల్త్ బాగాలేదు. చంద్రమోహన్ గారికి చాలా వీక్గా ఉన్నారు, మీరు కూడా వీడియోస్లో చూసి ఉండొచ్చు. మరి కే విశ్వనాథ్ గారు ఈయన కజిన్స్ కదా. సో చాలా బాధగా ఉందమ్మ. ఒక లెజెండ్ని అసలు టాలీవుడ్ పరిశ్రమ కోల్పోయింది. సత్యకి బాగా క్లోజ్ అన్నమాట. సో అందు గురించి ఇంకా ఈ వార్త తెలవగానే మేము వచ్చాము. ఎందుకంటే ఈవెన్ మనకే కాదు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చాలా పాతకాలం నుంచి ఉన్న యాక్టర్స్ కదా, ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి మనం మేము కూడా నేర్చుకోవాలి. సో ఇలా జరిగింది అనగానే ఐ ఫీల్ సో బ్యాడ్ అన్నమాట సడన్గా, ఎందుకంటే ఆయన చాలా చాలా అంటే చాలా చేసి ఉన్నారు. సో ఐ ఫీల్ సో అందుకే ఇంకా వెంటనే చూడడానికి అనేసి వచ్చాం. కొంచెం పక్క వెళ్ళిపోదామా, వచ్చి వాళ్ళకి అడ్డు ఉంటుంది కదా. ఈ పక్క వచ్చింది ప్లీజ్. చంద్రమోహన్ గారు నాకు ఎప్పుడు ప్రీ శిష్యుడు అనేవారు. నా పేరు యాక్చువల్లీ సత్య. నేను సోషల్ మీడియాలోకి వచ్చినాక నా పేరు వైజాగ్ సత్య అని పెట్టింది కూడా చంద్రమోహన్ గారే. ఆయనతో నాకున్న అనుబంధం చాలా సంవత్సరాలు. 2001లో నేను అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను వైజాగ్లో. ఆ టైంలో మనసంతా నువ్వే సినిమా షూటింగ్లో అక్కడ హోటల్స్లో దిగారు ఆయన దత్స్పల్లాలో. అప్పుడు ఆయనకు సర్వీస్ ఇచ్చాను. అప్పటి నుంచి మా అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఆయన గురువు అని పిలుస్తున్నాను, ఎందుకంటే ఆయన 600 to 700 సినిమాల్లో చేసినా నేను ఆయనతో పాటు ఏ సినిమాలో చేయలేదు.
అప్పటిలో అడిగారు దువ్వాడ జగన్నాథంలో చిన్న రోల్ చేస్తామని అడిగారు నేను అప్పుడు బాగా షై పైగా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను చేయించారు అన్నాను 2018 తర్వాత నేను ఇంకా టిక్ టాక్ ఎడిట్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు ఇంకా దువ్వాడ జగన్నాథం సినిమా ఆయనకి ఇంకా లాస్ట్ చంద్రమోహన్ గారిని మొన్ననే కలిశాను ఇంకా మాట్లాడిన లాస్ట్ మాటలు ఏంటి 2 మంత్స్ క్రితము ఏజ్ హాస్పిటల్లో జాయిన్ చేశాను ఇట్లా డయాలసిస్ ప్రాబ్లం వచ్చిందని ఆయన డయాలసిస్ 2 ఇయర్స్ నుండి ఉంది నేను కూడా అక్కడ ఏజ్ హాస్పిటల్కి వెళ్ళాను ఎప్పుడు 2 ఇయర్స్ నుండి ఉంది కదా ఎప్పుడు ఉన్నది అనుకున్నాము నిన్న సడన్గా మళ్ళీ ప్రాబ్లం వస్తే ఏజ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు హెల్త్ ఇష్యూస్ అయితే 2 ఇయర్స్ నుండి ఉన్నాయమ్మ కానీ హెల్తీగా ఉండేవారు హుషారుగా ఉండేవారు నాకు అన్ని టిక్ టాక్స్ అని ఇలా చేయాలి అలాగ ఎక్స్ప్రెషన్స్ చేయాలి ఇలాగ చేతులు తిప్పాలి అలా కళ్ళు తిప్పాలి అని అనేవారు అందుకే నేను ఆయన గురువు అని పిలిచేవాను ఆయన ఒక బుక్ కూడా నాకు అంకితం ఇచ్చారు నాకు బాగోలేదని నిన్న తెలిసింది వైజాగ్ నుండి బయలుదేరి వచ్చేసాను నిన్న ఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసింది నిన్న బయలుదేరి వచ్చాను ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అక్కడ కూడా లేరు ఇంటికి తీసుకొచ్చారన్నాను ఇక్కడికి వచ్చింది వాళ్ళు అర్పించినమ్మ చాలా బాధగా ఉంది చంద్రమోహన్ గారు అంటే అందరికీ తెలుసు కదా ఆయన లక్కీ హీరో అంటారు ఒక పెద్ద లెజెండ్ ఆయన ఆయనతో ఏ హీరోయిన్ వర్క్ చేసినా 1 అయ్యేవారు ఆ రోజుల్లో వాణిశ్రీ గారు కావచ్చు జయసూద గారు కావచ్చు జయప్రద గారు కావచ్చు శ్రీదేవి గారు కావచ్చు విజయశాంతి గారు కావచ్చు సుహాసిని గారు కావచ్చు రాధిక గారు కావచ్చు ఎవరైనా కానీ ఆయనతో స్క్రీన్ పంచుకుంటే ఇంకా 1 అవుతామని అనేవారు ఆయన ఫస్ట్ సినిమా 1966లో రంగులు రాటం ఫస్ట్ సినిమా కూడా చూడండి బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో అప్పటికి 1966లో బిఎన్ రెడ్డి గారే తెలుగులో 1 ఆయనకి అప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి అలాంటి డైరెక్టర్ ఈయన హీరోగా పెట్టుకున్నారంటే గ్రేట్ వాణిశ్రీ గారు అందులో హీరోయిన్ ఫస్ట్ సినిమాకే ఆయనకి నంది అవార్డు వచ్చిందంటే ఎంత టాలెంటెడ్ యాక్టర్ అని ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో కూడాను ఆయన దున్నేశ్వర్ అని చెప్పొచ్చు ఒక మనసంతన్వే కావచ్చు 7 బై 10 బృందావన్ కాలనీ ఆమె చాలా సినిమాలు చేశారు విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడే సార్ ఆల్మోస్ట్ ఆయన కూడా ఇంకా నేనే అన్నట్టుగా మాట్లాడేవారు సో మీకు ఆ రోజు ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతో విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడు కే విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా బాధపడ్డారు చాలా బాధపడ్డారు అప్పటికే ఆయన హెల్త్ బాగాలేదు చంద్రమోహన్ గారికి చాలా వీక్గా ఉన్నారు మీరు కూడా వీడియోస్లో చూసి ఉండొచ్చు మరి కే విశ్వనాథ్ గారు ఈయన కజిన్స్ కదా సో చాలా బాధగా ఉందమ్మా ఒక లెజెండ్ని అసలు టాలీవుడ్ పరిశ్రమ కోల్పోయింది